సెకండ్ హాఫ్ అంతా కూర్చో, సీట్ లో కూర్చొని సినిమా చూస్తే ఒట్టు. ఇంటర్వెల్ ప్లాన్ అయితే లెజెండ్ శివతాండవమే. నందమూరి నటసింహ శివతాండవం, నటసింహుడి నారవతారం. సూపర్ 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 ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫిలిం. అల్టిమేట్ గా ఉంది, ఎక్కడ తీయడానికి లేదు. ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చు. మంచి ఫిలిం ఇది, చాలా బాగుంది. శివభక్తులకి చాలా బాగా నచ్చుద్ది మూవీ. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటని కాదు. కమర్షియల్లీ అల్టిమేట్ మూవీ అన్న. పీక్స్ వేరే లెవెల్ ఉంది మూవీలో. మీకు అనదర్ కూర్చోరు, మీరు థియేటర్లో ఎక్కడ కూర్చోరు. చాలా సీన్ల దగ్గర చెప్పాను కదా, చచ్చిపోయే కోవిడ్ పేషెంట్ కూడా చూపిస్తే ఈ సినిమా, లేచి డాన్స్ చేస్తాడు. అలా ఉంది సినిమా. అదిరిపోయింది, బాలయ్య కొట్టాడు థియేటర్ లో, బాక్సులు పగిలిపోయినాయి. సూపర్ అంటే సూపర్. ఆ రోజు బాలయ్య తప్పితే ఎవరు చేయలేదు. సూపర్. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి పండగ అన్న. ర్యాంప్ సినిమా అంతే. బోయ గారు మా బాలయ్య బాబు థర్డ్ సినిమా కాంబినేషన్ లో మరో సినిమా మరో లెజెండ్ దాటేసి ఇంకో బ్లాక్ బాస్టర్ అయింది. బాలయ్య బాబుకి ఇండస్ట్రీలో అడ్డే లేడు. మరోసారి చూపించాడు అఘోరో క్యారెక్టర్, చాలా అద్భుతంగా వచ్చింది. భారత సినిమా చరిత్రలో ఇటువంటి క్యారెక్టర్ చేసే మొగాడు పుట్టలేదు. వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబుకే యాక్షన్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో అఘోరా క్యారెక్టర్ చూస్తుంటే మనకే రోమాలు లెక్కపరుస్తాయి. ఆ విధంగా నటన చేశాడు. హీరోయిన్ కెమిస్ట్రీ కంటే కూడా అఘోరా క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. మూవీలో నచ్చిన డైలాగ్, చాలా డైలాగులు బాగుంది. ఒకటి కాదు, మేము ఒక డైలాగ. మీకు కోపం వస్తే దండం పెడతారు, మాకు కోపం వస్తే పిండం పెడతారు. ఆ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. సినిమా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సినిమా బోయపాటి మార్పు ఉంది. బోయపాటి మా బాలయ్య బాబుకి ఇడ్లీ ఇవ్వటం కోసమే బోయపాటి అనే డైరెక్టర్ ఉన్నాడా అని అనిపించే విధంగా సినిమా లెజెండ్ మించి ఈ మూవీ ఉంది. సో హ్యాట్రిక్ హిట్, కంటిన్యూగా హ్యాట్రిక్. ఇప్పుడు ఫస్ట్ టైం శ్రీకాంత్ గారు వెళ్ళనగా ఎంత బాగా చేస్తారు అనుకోండి. శ్రీకాంత్ డైలాగ్ డెలివరీ కానీ, బాలయ్యబాబుతో సన్నివేశాలు కానీ చాలా బాగా ఇస్తారండి. ఫైట్ సీన్స్ కానీ సూపర్ అండి. శ్రీకాంత్ జగపతి బాబు గారు కానీ అందరూ అండి. సార్ సినిమాలో ఈ సీన్ బాగాలేసిన సినిమా మొత్తం సూపర్గా ఉంది సార్, చాలా బాగుంది. సినిమా ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్యబాబు డైలాగ్స్, వీటి కోసం సినిమా 100 సార్లు ఏం చూడొచ్చు సార్. అంత బాగుంది సినిమా మాత్రం, ఎక్సలెంట్ అండి. అసలు అఖండ క్యారెక్టర్ ఎంటర్ అయిన కానీ సినిమా ఒక రేంజ్లో ఉండిద్దండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అండి. కరోనా తర్వాత నెంబర్ మంచి మాస్ పిక్చర్ అండి బాలయ్యబాబు కెరీర్లోనే. మంచి బ్లాక్ బస్టర్ అండి, సూపర్ అండి సినిమా మాత్రం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఎల్లారికం వణకోంగ. మొదల నా ரெண்டு மன்னிப்பு கேட்கணும். ஒன்று வந்து என் தமிழ் தப்பு தப்பு தான் இருக்குது, இன்னும் கரெக்டாக வரல. இத்தனை வருஷம் ஆன இத்தனை நாள் ஆனதும் சார், அதுக்கு ஒரு மன்னிப்பு. செகண்ட் வந்து இத்தனை நாளுக்கு அப்புறம், இத்தனை வருஷங்க ஆல்மோஸ்ட் 3-4 இயர்ஸ் ஆகி போச்சு உங்களை எல்லாம் சந்திச்சு.